రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తు లేకపోతే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే కొత్త టాపిక్ చర్చకు వస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా బీజేపీ ఎన్నికలకు వెళ్తే పరిస్థితి లేదు. అటువంటప్పుడు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్న టీడీపీని కాదనుకుని మరో పార్టీతో జటకడుతుందా అనే అనేక సందేహాలకు బీజేపీ లీడర్లు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. మరోపక్క మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు పెట్టుకోకూడదు, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలి అంటూ బీజేపీ పెద్దలు కొంతమంది ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై బీజేపీ అగ్రనాయకుల్లోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొత్తు తప్పకుండా పెట్టుకోవాల్సిందే, లేకపోతే ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదంటూ మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వంటి నాయకులు బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీతో పొత్తు ఉండబోతుంది అనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత అనేక అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని, పైగా ఇప్పుడు ఆ పార్టీ చాలా వరకు ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది కనుక ఆ పేరుతో వెళ్లడం కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే అనేది ఇప్పుడు ఏపీ బీజేపీ నేతల్లో చాలా మందిలో వినిపిస్తున్న అభిప్రాయం. టీడీపీతో ప్రస్తుతం మిత్రపక్షంగా కొనసాగుతున్నందున ఆ పార్టీతోనే ఎన్నికలకు వెళ్లడం మంచిది అనే అభిప్రాయాన్ని కావూరి ప్రతిపాదించాడట. ఈ అభిప్రాయాన్ని అక్కడ ఉన్న చాలా మంది నాయకులు ఏకీభవించారు. ఏది ఏమైనా టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు మెజారిటీ నాయకులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నందున బీజేపీ పెద్దలు కూడా మొగ్గుచూపే అవకాశముంది. ఇక నిన్న మొన్నటి వరకు బాబుపై పదే పదే విమర్శలు చేసిన కావూరి లాంటి వాళ్లకే ఇక్కడ బాబు సత్తా ఏంటో క్లియర్గా అర్థమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.